హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ హోమ్ ఇండ్ కిచెన్ ఈరోజు నేను అరటి దవ్వ ఉంటుంది కదా అరటి దవ్వ ఆవకూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పూర్తి బ్రాహ్మణ స్టైల్లో మా అమ్మమ్మ ఇలాగే చేసేది సో ఒక్కసారి రెసిపీని చూసేయండి ఫస్ట్ అయితే మనం ఈ దవ్వ ఉంటుంది కదా ఇలా ఉంటుంది చాలామందికి తెలుసు ఇది ఇలా లేతగా ఉండేదవ్వ అయితే బాగుంటుంది అనమాట చూస్తున్నారుగా ఇలా సన్నగా ఉండేది ఫ్రెష్గా ఉండేది తీసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం పసుపు కలిపిన నీళ్లు తెచ్చి పెట్టుకున్నాను తర్వాత ఇది కొంచెం దీన్ని కట్ చేసుకోవడం కొంచెం టైం తీసుకుంటుంది ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి ఇలా ఒకసారి చుట్టు చుట్టూ ఘాటు పెట్టుకొని దాన్ని ఇలా పట్టుకొని ఇలా పైకి తీసామంటే లోపల ఇలాంటి నారలు ఉంటాయి అవన్నీ కూడా మనం తీసేయాలన్నమాట ఇలా తీసుకోవాలి చూస్తున్నారుగా ఈ రకంగా మీరు మామూలు నైఫ్తో అయినా కూడా ఇలా చేసుకోవచ్చు చక్కగా చుట్టూ ఘాటు పెట్టేసుకొని దాన్ని పట్టుకొని ఇలా మనం పైకి తీస్తే కనుక దానిలో ఉండే నారలన్నీ వచ్చేస్తాయి సో ఈ కర్రీ వండడానికి ఇవన్నీ ఉంటాయి క్లీనింగ్ కష్టం అలా అనుకుంటారు అంత కష్టం ఏం కాదు ఇలా మనం చక్కగా చేసేసుకోవచ్చు చూస్తున్నారుగా ఎంత చక్కగా వచ్చేస్తాయో కాకపోతే చుట్టూ ఘాటు పెట్టి మధ్యలో కట్ అవ్వకుండా ఉండాలి అంతే చూస్తున్నారుగా ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నింటినీ ఇలా చేసేసుకున్నాము చూసారు కదా నారలు ఎంత చక్కగా వచ్చేసాయో ఇప్పుడు వాటిని పసుపులో పసుపు వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం మజ్జిగ చాలా పల్చగా ఉంటాయి చాలు పుల్లటి మజ్జిగ ఉంటే బాగుంటుంది ఒకవేళ పుల్లగా లేదు మజ్జిగ అనుకుంటే గనక ఇలా ఒక నిమ్మకాయ ముక్కని అందులో పిండేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఈ ముక్కలన్నింటినీ క్లీన్ చేసేసుకొని ఒక్కసారి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం ఈ మజ్జిగలో వేసేసుకుంటాం అనమాట ఇలా మజ్జిగలో వేసుకున్న ముక్కల్ని మనం టూ త్రీ డేస్ వరకు వాడుకోవచ్చు రెండు మూడు రకాల రెసిపీస్ చేసుకోవచ్చు సో మనకి ఖాళీ ఉన్నప్పుడంతా కూడా ఈ పని చేసుకుని ఇలా మజ్జిగలో వేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకునేదానికంటే కూడా ఇలా మజ్జిగలో వేసుకొని ఉంచుకుంటేనే బాగుంటుంది మీరు ఒకవేళ వన్ వీక్ వరకు కూడా ఉంచుకోవచ్చు ఈ ముక్కల్ని కానీ మధ్యలో డే బై డే మజ్జిగని మార్చుకోవాలన్నమాట ఓకేనా వేరే మజ్జిగ తీసుకుని ఈ ముక్కల్ని అందులో వేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఎంత మంచిగా ఉన్నాయో నేను ముందు రోజు మధ్యాహ్నం కట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ చేస్తున్నాను చూసారుగా అసలు ఎంత చక్కగా ఉంటాయి మామూలుగా బయట ఉంటే ఎంత తొందరగా నల్లబడిపోతాయో అదే ఇలా మజ్జిగలో ఉంటే ఇంత చక్కగా ఉంటాయన్నమాట ఇప్పుడు నేను సగం ముక్కల్ని మాత్రమే తీసుకున్నాను మిగిలిన సగం వేరే కర్రీ చేయడం కోసం పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది ఇంకో రెండు రోజుల వరకు హ్యాపీగా ఇలాగే ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఈ ముక్కల్లో కొంచెం నీళ్లు వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి తొందరగానే ఉడికిపోతాయి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోవు సో ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి కదా చూడండి మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఒక నాలుగు వరకు ఎండుమిర్చి తీసుకొని దీన్ని ఫస్ట్ అయితే కొంచెం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కచ్చాపచ్చగా నలిగేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది నేను పావు కిలో ముక్కల కోసం చెప్తున్న కొలతలండి ఓకేనా ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని మంచిగా ఒకసారి వేయించేసుకోవాలి ఇప్పుడు పోపు మంచిగా వేగిపోయింది కదా ఇందులో ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న అరటిదవ ముక్కలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకొని ఈ పోపు మిశ్రమం మొత్తం చక్కగా కలిసేలాగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు చింతపండు రసం అలాగే చిన్న ఒక ఉసిరికాయంత సైజులో బెల్లం ముక్క వేసుకోవాలి తర్వాత కాస్త ఉప్పు వేసుకోండి ముందు మనం ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఓకేనా అలాగే బెల్లం ఈ కర్రీకి కాస్త తీపి తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది మీకు ఒకవేళ నచ్చకపోతే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుంటే అవన్నీ ముక్కలకి బాగా పట్టేస్తాయి తర్వాత ముందుగానే మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసుకొని కాస్త వాటర్ వేసుకొని ముక్కలన్నీ పేస్ట్లోకి కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి సో ఇలా వేయగానే మనకి ఉడకడం స్టార్ట్ అవ్వగానే చాలా మంచి స్మెల్ వస్తుందండి ట్రెడిషనల్ స్మెల్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ఇప్పుడు ఇది మొత్తం కలిసింది కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఉడికించండి అంతకంటే ఎక్కువ ఉడికించకండి ఇలా ఉడికించేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది ఇది హెల్త్కి చాలా చాలా మంచిది మనకి కడుపులో వెంట్రుకలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా పోతాయి అని చెప్తారు తర్వాత కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఫామ్ అయిన వాటిని తగ్గించడానికి కూడా ఈ అరటి దవ్వ చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా అలాగే ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్